Hello friends, welcome to my channel. Hello, Narmir and the comment section la natha share cheskoda marchivaddu. Welcome to Tuesday vlog and ee roju nenu Sahil ki lunch ki egg chow mein chesestunano and deeniki kavalsinavanni munde nenu chop chesi unchukunnanu anamata. Munde ante video start cheyak mundu ante. నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్స్ ఆనియన్స్ అంతే చాలా చాలా పల్చగా కట్ చేసుకున్నాను క్యారెట్ అన్నది అండ్ కడాయి పెట్టుకొని దాంట్లోనే ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బటర్ ఇంకొంచెం మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది అంటే సాహిల్ కారం తినడానికి అసలు ఇష్టపడ్డ అన్నమాట సో నేను బటర్ యాడ్ చేస్తాను దానికి కారంగా అనిపించకుండా ఉండడానికి అండ్ నేను ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని చాలా పల్చగా కట్ చేసి ఉంచేసుకున్నాను అంటే ఒక్క గార్లిక్ మరి కొంచెం ఒక్క రెండు గ్రీన్ చిల్లీస్ ఆనియన్ ఇంకా క్యారెట్ అంతే చాలా సింపుల్ ఇందులో నేను 2 ఎగ్స్ వేసుకుంటాను అన్నమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ది పచ్చివాసన ఫుల్గా పోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి అండ్ మీరు నేను సాహిల్కి ముందు రోజు రాత్రి అడుగుతానండి నెక్స్ట్ డే వాడు లంచ్కి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అని లైక్ అన్నం తీసుకెళ్ళాలనుకుంటే అన్నం పాస్తా తీసుకెళ్ళాలనుకుంటే నూడిల్స్ తీసుకెళ్ళాలనుకుంటే బ్రెడ్ మియోనీస్ అలా వాడిది లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఆడ ఏం చెప్తే అది నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చేస్తానన్నమాట అండ్ ఏమైనా సరుకు ఏమైనా సామాన్ కూడా లేకపోతే నేను ముందు రోజు రాత్రి రెడీ చేసి ఉంచుకుంటాను అంతేకాకుండా కిచెన్ కూడా క్లీన్ చేసి ఉంచేస్తాను సో దట్ మార్నింగ్ లెగసి మనం మన కిచెన్లోకి రాగానే స్ట్రెస్ లేకుండా శాంతిగా అనిపిస్తుంది అన్నమాట అండ్ ఇవి రెండు అయిన తర్వాత నేను ఇక్కడ 2 ఎగ్స్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ కుషాల్ కూడా నేను లెగ్స్ ఇన్ వెంటనే లెగ్స్ పోతాడు అది ప్రాబ్లం అనమాట తను పట్టుకుని చేయాలి కాబట్టి నేను ఒక హ్యాండ్తోనే చూపిస్తున్నాను అండ్ తను ఎత్తుకుని చేయడం మార్నింగ్ అన్నది చాలా కష్టం అందుకే నా మార్నింగ్ రొటీన్స్ చాలా తక్కువే వస్తాయి అన్నమాట అండ్ దాంతోపాటు నేను పక్కన ఆల్రెడీ నూడిల్స్ అనేవి అయితే ఉంటాయో అవి 5 to 6 మినిట్స్ పాటు ఆ నూడిల్స్ మీద రాసి ఉంటుంది ఎంతసేపు అన్నది దాన్ని బట్టి బాయిల్ చేసి తర్వాత కోల్డ్ వాటర్ వేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను అనమాట ఇవి అయిపోయిన తర్వాత ఇందులోని ఆ నూడిల్స్ యాడ్ చేసేసుకుందాం ఇది బాక్స్లో పెట్టే ముందు కొంచెం చల్లబడిన తర్వాతే బాక్స్ పెట్టండి ఒకవేళ మీది స్టీల్ టిఫిన్ బాక్స్ అయితే వేడిదైనా పర్లేదు ఒకవేళ ప్లాస్టిక్ది అయితే బీ కేర్ఫుల్ అండి కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టండి ఇలా ఎగ్ మొత్తం కుక్ అయిపోయి భుజియాలాగా అయిపోయిన తర్వాత మనం ఇందులోనే నూడిల్స్ యాడ్ చేసుకుందాం నేను తనకి ఎంత కావాలో అంత యాడ్ చేస్తున్నాను అనమాట మిగిలిన వాటికో నేను ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని చేస్తాను ఇందులో సాల్ట్ అండ్ ఇక్కడ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం సోయా సాస్ వేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ చాలా 1 pinch ఆఫ్ పెప్పర్ యాడ్ చేశాను అంతే ఈ రెండింటిని మిక్స్ చేసేస్తాను ఒక డ్రాప్ ఆఫ్ సోయా సాస్ కూడా వేసాను చూసారా జస్ట్ ఓన్లీ 1 drop కొంచెం డార్క్గా అయిపోయినా వాడు అస్సలు తినడానికి ఇష్టపడ్డు సో నేను ఇది హై ఫ్లేమ్లోని ఫుల్గా ఫ్రై చేసేస్తాను అనమాట అంటే ప్రతి నూడిల్స్కి అది పెట్టేలా అండ్ చాలామంది నా హెల్త్ ఎలా ఉందని అడిగారు థ్యాంక్ యూ అండి నా హెల్త్ ఇప్పుడు బాగానే ఉంది నిన్న సూపర్ యమ్మీ చికెన్ సూప్ చేశాను ఈరోజు అది కూడా రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఈ నూడిల్స్ అయిపోయిన తర్వాత ఆ సూప్ నేను డే అంతా తిన్నాను అండ్ సూపర్ హెల్దీ అండ్ నా కఫ్ కోల్డ్ అన్నింటినీ తగ్గించింది సూపర్గా టేస్ట్ చూసి మరి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లగైన తర్వాత బాక్స్లో పెట్టేయడమే మీలో ఎంతమంది ఎగ్స్ ఇవన్నీ ఎగ్స్ చికెన్ అన్నీ కూడా స్కూల్కి పంపిస్తారు చాలామంది నాన్ వెజిటేరియన్ పంపించడానికి ఇష్టపడరు బట్ మా ఇంట్లో నేను కూడా చిన్నప్పుడు తీసుకెళ్లేదాన్ని అండ్ నేను సాహిల్కి కూడా ఇస్తాను అందులో మాకేం ప్రాబ్లం లేదు అండ్ తర్వాత నేను బాక్స్లోకి తీసేసుకున్నాను అనమాట నార్మల్లీ బాక్స్ కింద నేను ఫాయిల్ ర్యాప్ వేసి దాంట్లోని ఇవి వేస్తాను బట్ ఆ మూమెంట్లో ఎందుకు వేస్తాను గుర్తు సరిగ్గా ఇంకా ఏంటి విశేషాలు ఇంకా ఏంటేంటి రెసిపీస్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇది అయిన తర్వాత సాహిల్కి దింపిస్ వచ్చిన తర్వాత కుషాలు నేను కొంచెం సేపు ఆడుకున్నాం ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి తర్వాత ఇంకా లంచ్
చెప్పాను కదా నాకు భీవత్సంగా కోల్డ్ దగ్గు అన్నీ ఉందని. ఈసారి కోల్డ్ దగ్గు మీకు వచ్చినప్పుడు ఈ చికెన్ సూప్ చేసుకుని తినండి, మీకు చాలా రిలీఫ్ వస్తుంది మీ గొంతులోనే. నేను ఇక్కడ చాలా కొంచెం చికెన్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ 4 to 5 pieces యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఎక్కువ చికెన్ నాకు ఇష్టం లేదు, అంటే దాని ఫ్లేవర్ ఉండాలి కానీ దానిది ఉండక్కర్లేదు అన్నట్టు. ఒక పొటాటో, ఒక క్యారెట్ మరి ఒక ఆనియన్, ఒక 3 to 4 గార్లిక్ గ్లవ్స్ వేసిన తర్వాత దీంట్లోని 1/2 liter ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అంతేకాకుండా ఒక 4-5 లవంగాయలు, కొంచెం అదేంటి మిరియాలు ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 liter నుంచి, ఎంతమంది మీరు ఎంత సూప్ తినా కూడా ఇంత, దానికి నేను 1/2 liter వాటర్ యాడ్ చేశాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి 3 to 4 whistles వచ్చే వరకు దీన్ని మనం శుభ్రంగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత ఇది చాలా హెల్తీకి చాలా మంచిదండి. నార్మల్ ఏంటంటే వెజిటబుల్ స్టాక్ చేసినట్టు అనమాట. 3 whistles అయిపోయిన తర్వాత సూపర్ స్మెల్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. డ్రైన్ చేసి చాలామంది ఏంటంటే హోటల్స్ అన్నింటిలో కూడా ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ పడేస్తారు, జస్ట్ స్టాకే యూస్ చేస్తారు అండ్ చికెన్ పీసెస్ని వేరేగా తీసి వాటినే యూస్ చేస్తారు అనమాట. బట్ మనం అలా కాదు, చికెన్ పీసెస్ని వేరేగా తీస్తాం, క్యారెట్ని వేరేగా తీసిన తర్వాత అవి చల్లగా అయిపోయిన తర్వాత వాటిని చాప్ చేసేసుకుందాం. మిగిలిన అన్నింటిని గ్రైండ్ చేసి వాటి కూడా సూప్లో కలిపేద్దాం. ఎందుకంటే దాంట్లో హెల్త్కి సంబంధించినవి చాలా ఉన్నాయి కదా, ఎందుకు పడేయడం అన్న ఫీలింగ్ అనమాట. వీటిలోనే నేను ఓన్లీ లవంగాయల్ని తీసేస్తాను, తీసి పడేస్తాను. మిగిలిన అన్నింటిని ఒకసారి మిక్సీ పెట్టి గ్రైండ్ చేసి దాన్ని కూడా నేను సూప్లో మిక్స్ చేసేస్తాను అనమాట. మీలో ఎంతమంది చికెన్ సూప్ ఇంట్లో చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎక్కువేం చేయనండి, చాలా ఇలాగే దగ్గు జలుబు ఎక్కువ ఉన్నప్పుడు తప్ప అంటే రెగ్యులర్గా ఏం చేయను అనమాట. బట్ చాలా టేస్టీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దగ్గు జలుబు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా చేయండి, మీ పిల్లల కోసం కూడా. ఈ చికెన్లోని బోన్స్ అన్నీ తీసేసి దాన్ని షడ్డర్ చేస్తున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్గా. మీరు ఇక్కడ ఫోక్తో కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. తర్వాత నేను క్యారెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకుంటున్నా. ఇక్కడ ఈ క్యారెట్స్ మీరు గ్రైండ్ చేసి నార్మల్గా క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ యాడ్ చేసుకోకపోయినా బీన్స్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంతే. మళ్ళీ సేమ్ కుక్కర్లోని 1/2 spoon బటర్ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ మీరు బటర్ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సూప్స్ అన్నింటిలోనే ఏంటంటే బటర్ ఇంకా టేస్టీని ఇస్తుంది అనమాట. నేను ఇక్కడ 1/2 spoon నుంచి 1 spoon బటర్ యాడ్ చేశాను. తర్వాత మనం యాడ్ చేసుకున్న చికెన్ అండ్ క్యారెట్ పీసెస్ని ఇందులో వేసిన, దానికి ముందు ఒక తేజ్పత్రి ఆకేసాను, అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఈ మన క్యారెట్ మరి చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాకలో పెట్టుకుని చేసి ఉంచుకున్న చికెన్ స్టాక్ని ఇందులో యాడ్ చేసుకుందాం. నా వంటలన్నీ చాలా ఈజీగా ఉంటాయి కదా, మీరు ట్రై చేస్తున్నారా లేదా? అసలు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి, నా వంటలన్నీ సూపర్ సింపుల్ అండ్ సూపర్ యమ్మీ అండి బాబు. అండ్ చాలామంది నన్ను కొత్తగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నేను చాలా తక్కువ క్వాంటిటీలో వంట చేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి ఎలా సరిపోతుంది అని. లైక్ నిన్న కూడా నేను చికెన్ లెగ్ పీస్ చేసినప్పుడు వాటి చేసినప్పుడు చాలామంది కామెంట్ చేశారు, అంత కొంచెం ఎందుకు వండారు అనేది. మెయిన్లీ ఏంటవుతుందంటే, మేము మధ్యాహ్నం చేసింది రాత్రి తినము, రాత్రి చేసింది నెక్స్ట్ డేకి తినడానికి ఇష్టపడము అనమాట. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాం ఆ ఒక్క పూట కోసమే కుక్ చేయాలన్నది. అండ్ నేను ఈ మధ్య నా వెయిట్ లూజ్ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి డీప్ ఫ్రైస్ నేను చాలా అవాయిడ్ చేస్తున్నాను. సో నేను ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే అది ఎంత టెంప్టింగ్గా ఉంటుంది అన్నది 100% మనందరికీ తెలుసు. సో నేను కేర్ తీసుకుంటాను, డీప్ ఫ్రై అన్నది సాహిల్కి సంతోష్కే చేసేలాగా నేను మ్యాక్సిమం 1 to 2 pieces కన్నా ఎక్కువ తినకూడదు అన్నట్టు. ఎందుకంటే నాకు అస్సలు నా వెయిట్ లూజ్ చేసేయాలని చాలా ఇష్టం ఉంది. అండ్ నా వెయిట్ లూజ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది, నేను లూజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. దీంట్లో నా లైఫ్లో కొత్త కొత్త చీజ్లు ఇంక్లూడ్ చేశాను, దానివల్ల నాకు చాలా ప్రాఫిటబుల్గా ఉంది. నేను 3 months చేసిన తర్వాత మీ అందరితో నా షేర్ చేసుకుంటాను. కింద తర్వాత వేడి వేడి సూప్ రెడీ. అండ్ మీరు కొత్తిమీరతోని మీద లెమన్ వేసుకుని తింటే సూపర్ యమ్మీ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ సంతోష్కి యాజ్ యూజువల్ కొత్తిమీర ఇష్టం లేదు కాబట్టి తనకు కొత్తిమీర అయ్యలేదు, నేను నా కోసం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత తనకి ఓన్లీ లెమన్ స్క్వీజ్ చేసి ఇచ్చాను అనమాట. అంతే, కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే మీ థ్రోట్కి చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. అండ్ అంతేనండి, ఈరోజుకి ఈ వ్లాగ్ ఇంతే. మన కుషాల్ బాబుతో నేను ఈవినింగ్ ఆడుకుంటున్నాను, తనకి మ్యాంగో తినిపించడానికి ట్రై చేస్తున్నాను, బట్ తను తిన్న తక్కువ ఆడింది, ఎక్కువ అయిపోయింది. తను కుత్ తింటానన్నాడు తినలేదు, నేను తినిపిస్తానన్నాను తినలేదు. తర్వాత వాళ్ళ అన్న వచ్చి తినిపించాడు, అప్పుడు అయిందనమాట. అండ్ అంతే,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ కొంచెం వ్యూస్ పెంచండి. బాగా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. అసలు మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.